సహోదరుడు, సహోదరి, నీ భార్యను హింసిస్తే, గాయపరిస్తే ఖచ్చితంగా దేవుడు కలుగ చేసుకుంటాడు. ఆనాడు దేవుడు కలుగ చేసుకుని సౌలును ఒక దెబ్బ కొడితే కింద పడ్డాడు, కళ్ళు పోయిన దెబ్బకి. జాగ్రత్త, అటువంటి శిక్ష నీ మీద పడకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సో ఏ భర్త కూడా భార్యను కొట్టేవారిగా ఉండొద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మరి సిస్టర్స్, మీరు కూడా కొడతారు, మీరు కొట్టే విధానం వేరు. వాళ్ళేమో డైరెక్ట్గా కొడతారు, మీరు కూడా కొడతారు. మీరేం కొడతారు తెలుసా? రెచ్చ కొడతారు. మీరు మీకున్న టాలెంట్ ఏమిటయ్యా అంటే, పడుకున్న వాడిని కూడా లేపి మళ్ళీ తనిచ్చుకుంటారు మీరు. అవునా కదా? ఏంటి అంత చప్పట్లు కొట్టారు? అనుభవాలా? సహోదరిలో మీలో ఎంతమంది అనవసరంగా లేని చోట, అనవసరంగా కారణం లేని చోట భర్తను రెచ్చగొట్టి వాడు ఆఖరికి తట్టుకోలేక పేళ్ళు మన చంప మీద కొట్టే దాకా తెచ్చుకునేవాళ్ళు ఎంతమంది లేరు? మీకున్న జబ్బు ఏమిటయ్యా అంటే, కుదురుగా ఉండరు, నోరు కుదురుగా ఉండదు. ఒక మాట అంటే 10 మాటలు అనాల్సిందే, ఇంకా 10 మాటలు విని ఇంక లాభం లేదు. ఇదిగో నేను చెప్తా, నోరు మూసుకో. నేను నోరు మూసుకోను, నేను ఎందుకు పోసుకోవాలి? నువ్వు చెప్పిందన్నా నేను చేయాల్సిందేనా? నేను మూసుకోను, అంతే. బ్యాట్మెన్ కొడితే వచ్చినోడా, పనికిమాలోడా, నీ చేతులు పడిపోను, నీ కాలు పడిపోను, నీ నోరు పడిపోను. చూసారా కొట్లు రకాలు? వీళ్ళేమో తెలియక డైరెక్ట్గా కొట్టేస్తారు, మీరేమో రెచ్చగొడతారు. అడుగుతున్నా, కొట్టడం ప్రమాదమా రెచ్చగొట్టడం ప్రమాదమా? సైలెంట్ కిల్లింగ్. ఏమిటిది సైలెంట్ కిల్లింగ్? బీపీ పెరిగిపోయి, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి, హార్ట్ బీట్ పెరిగిపోయి, మనిషి ఇంకా ఉగ్రుడైపోయి. దయచేసి వినండి, బైబుల్ సెలవిస్తుంది, భర్త భార్యకు శిరస్సు, సంఘమునకు క్రీస్తు ఏ రీతిగా శిరస్సో అలాగే భర్త భార్యకు శిరస్సు. కాబట్టి నీ భర్తను అవమానపరచటము క్రీస్తును అవమానపరచటమనే సత్యం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ భర్తను రెచ్చగొట్టటము క్రీస్తును రెచ్చగొట్టటమే అనే సత్యము మర్చిపోవద్దు. దయచేసి వినండి, బైబుల్ సెలవిస్తూ ఉంది, మృదువైన మాట తీరు కోపాన్ని చల్లారుస్తుంది. ఒకవేళ నీ భర్త నిజంగా మూర్ఖుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడేవాడే కావచ్చు, నువ్వు మృదువుగా మాట్లాడడం నేర్చుకో. రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు, మాటకు మాట చెప్పి ఎదిరించి బెదిరించే విధంగా చెయ్యొద్దు అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఏ ఎదుటి వ్యక్తి ఏం చెప్తుందో, ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను. తొందరపడిపో మాకు, సగం వినేసి వెంటనే రెచ్చిపో మాకు. జాగ్రత్తగా విను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఆ తర్వాత మాట్లాడటకు తొందరపడద్దు, వెంటనే రియాక్ట్ కావద్దు. చాలాసార్లు ఎందుకు కోపాలు వస్తాయంటే, చాలాసార్లు ఎందుకు గొడవలు అవుతాయి అంటే, 1, పూర్తిగా వినకపోవడం, 2, వెంటనే రియాక్ట్ అయిపోవడం, వెంటనే నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేయటం. కానీ బైబుల్లో చక్కని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 1, జాగ్రత్తగా విను, ఎదుటి వ్యక్తి చెప్పే విషయం ఏమిటో జాగ్రత్తగా విను. 2, వెంటనే రియాక్ట్ కావద్దు, వెంటనే రియాక్ట్ కావద్దు. అబ్రహాం లింకన్ ఒక చక్కని అద్భుతమైన సలహా ఇచ్చాడు, ఏదైనా వినకూడని విషయం నువ్వు విన్నప్పుడు, ఏదైనా నిన్ను బాధ పెట్టేటటువంటి విషయం వినాల్సి వచ్చినప్పుడు, నీ యొక్క శరీరము కోపంతో రగిలిపోతున్నప్పుడు వెంటనే నువ్వు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, 100 అంకెలు లెక్క పెట్టమన్నాడు. ఏమిటంట? కోపంతో వాడి సంగతి చూస్తా అని చెప్పి వెళ్ళే ముందట 100 అంకెలు లెక్క పెట్టమన్నాడు. ఏమని? 1, 2, 3, 4, 5, 6, 7, 3, 40, 40, 50, 80, 90, 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
ఏమైంది వాడి సంగతి అయిపోయింది. అదే సమయంలో బ్రేక్ పడకపోతే యాక్సిడెంట్ అవుతుంది. కోపతాపాలతో రగిలిపోతున్నారా? ఆవేశంతో ఆగ్రహంతో కుటుంబాన్ని జీవితాన్ని శరీరాన్ని స్నేహాన్ని బంధాన్ని పాడు చేసుకుంటున్నారా? ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, మృదువైన మాట తీరును అలవరుచుకుందాం. ఓపికతో సహనముతో ఎదుటి వ్యక్తి యొక్క ఆ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా జీవించడానికి కంకణం కట్టుకుందాం. ఎందుకయ్యా అంటే దేవుడు మనల్ని సమాధానానికి కర్తలుగా ఉండడానికి పిలిచాడు, కానీ కల్లోలాన్ని సృష్టించడానికి మాత్రం, కలహాలను సృష్టించడానికి మాత్రం, కానీ
కాదు అనే సత్యము గ్రహించి సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందామా?